కలకత్తాలోని హార్జిగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై అత్యాచారం హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ ఐపీ ఇతర పరీక్షలను నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. వేములవాడ ఐఎంఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్ అసోసియేషన్ గైనిక్ వైద్య నిపుణులు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. పలు విద్యార్థి ప్రజా సంఘాలు కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయాలని డిమాండ్ ఈ బంద్ను చేపడుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేసే వైద్యులకు వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నారు.